తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉన్నాయి, దీంట్లో వేరియస్ 7 డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి, టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది విజయవాడ కదా అని ఆంధ్ర క్యాండిడేట్స్ ఎలిజిబులేనేమో అని అనుకోకండి. తెలంగాణ క్యాండిడేట్స్ అయినా కానివ్వండి, వేరే స్టేట్ క్యాండిడేట్స్ అయినా, ఎవరైనా ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్ని మీట్ అయిన క్యాండిడేట్స్, ఎవరైనా ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. పోస్ట్ వచ్చేసి ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ 2 వేకెన్సీస్, ప్రైవేట్ సెక్రటరీ 1, పర్సనల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, వర్క్షాప్ సూపర్వైజర్ ఆర్ సూపరింటెండెంట్ 1 వేకెన్సీ, గ్రాఫిక్ అసిస్టెంట్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, జూనియర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్, హాస్టల్ అసిస్టెంట్ ఆర్ కేర్ టేకర్ 1 వేకెన్సీ. టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అప్లికేషన్ ఫార్మాట్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, ఆ లింక్ కూడా నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అది డౌన్లోడ్ చేసుకుని దానికి వాళ్ళు అడిగిన సర్టిఫికెట్స్, కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్ సెల్ఫ్ అటెస్టెడ్, దాని మీద ఆ కాపీస్ మీద మీ సైన్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపించండి. 16th August లాస్ట్ డేట్. ఈ లాస్ట్ డేట్ లోపు వాళ్ళకి చేరేలా చూడండి. అఫీషియల్ వెబ్సైట్ sbab.ac.in. ఈ పొజిషన్స్ అన్నింటికి మీకు 12th పాస్ నుంచి డిగ్రీ, పీజీ, అలా ఏ పొజిషన్ని బట్టి ఆ క్వాలిఫికేషన్స్ అడిగారు, అండ్ పొజిషన్ని బట్టి ఎక్స్పీరియన్స్ కూడా, కొన్నింటికి ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్ని పొజిషన్స్కి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నారు. అండ్ శాలరీ కూడా, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి పే ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ సెక్షన్ ఆఫీసర్, 2 అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్కి ఏ కేటగిరీ వాళ్ళైనా పోటీ పడవచ్చు. శాలరీ కూడా 47,600 to 151,100 ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, దీంట్లో మాస్టర్స్ డిగ్రీ విత్ 5 years ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ అని ఇచ్చారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 35 years. అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రైవేట్ సెక్రటరీ, దీనికి పే మ్యాట్రిక్స్ వచ్చేసి 44,000+ ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, గ్రాడ్యుయేషన్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్, అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్సనల్ అసిస్టెంట్ అని ఇచ్చారు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి దీంట్లో. అండ్ ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 45 years. థర్డ్ వన్ ఈజ్ పర్సనల్ అసిస్టెంట్, దీనికి పే మ్యాట్రిక్స్ 35,000+ ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ ఆర్ సెక్రటేరియల్ ప్రాక్టీస్. థర్డ్, ఇది టైపింగ్ స్పీడ్ ఆఫ్ 100/40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ హ్యావింగ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెక్రటేరియల్ ఆర్ క్లెరికల్ వర్క్. అండ్ ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అవేమీ కంపల్సరీ కాదు, అవి ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని అంతే. కంపల్సరీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో ఉన్నాయి మాత్రం, అవి కంపల్సరీ. డిజైరబుల్లో మీకు ఉన్నా లేకపోయినా ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అంతే. దీనికి ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 32 years. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వర్క్షాప్ సూపర్వైజర్ ఆర్ సూపరింటెండెంట్, పే మ్యాట్రిక్స్ 35,000+, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ డిజైన్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్. దీనికి ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ వర్క్షాప్ అండ్ డెమోన్స్ట్రేషన్ ఫర్ మినిమమ్ 2 years అట్ యూనివర్సిటీ లెవెల్ అని ఇచ్చారు. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 40 years. ఫిఫ్త్ వన్ ఈజ్ గ్రాఫిక్ అసిస్టెంట్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్, 1 vacancy ఉంది దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో. అండ్ పే మ్యాట్రిక్స్ వచ్చేసి 35,000+. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ డిజైన్ ఆర్ డిప్లొమా ఇన్ డిజైన్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ న్యూ మీడియా పబ్లిషింగ్ ప్లాట్ఫామ్. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 40 years. ఈ జూనియర్ అసిస్టెంట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 3 positions ఉన్నాయి దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో. పే మ్యాట్రిక్స్ 21,000+ ఉంటుంది. ఏజ్ లిమిట్ 32 years మించకూడదు. దీంట్లో డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్.
ఇన్ హ్యాండ్లింగ్ అకౌంట్స్ ఫినాన్స్ అని ఇచ్చారు. ఇది లేకపోయినా ఏం పర్లేదు. సెవెంత్ వన్ ఈజ్ హాస్టల్ అసిస్టెంట్. హాస్టల్ అసిస్టెంట్ లాస్ట్ వన్ ఈజ్ హాస్టల్ అసిస్టెంట్. దీంట్లో మీకు వన్ వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. హాస్టల్ అసిస్టెంట్ ఆర్ కేర్ టేకర్ 21,000 ప్లస్ శాలరీ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ దీనికి 10+2 విత్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లేదంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఇంటర్ చేస్తే ఇంటర్తో పాటు హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా ఉండాలి లేదంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఏ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ చేసినా ఎలిజిబుల్. అట్లీస్ట్ 2 years or 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ కేర్ టేకర్ ఇన్ ఏ రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లైక్ స్టాఫ్ హాస్టల్ స్టూడెంట్ హాస్టల్ అలాంటి వాటిల్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 years మించకూడదు. మీ అప్లికేషన్స్ని మీరు ఒకటి కంటే ఎక్కువగా పోస్ట్కి అప్లై చేసుకుంటే సెపరేట్గా అప్లికేషన్ ఫామ్ దాంతోపాటు అన్ని వాళ్ళు అడిగిన కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ సెపరేట్గా పంపించాలి. వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ వాళ్ళు అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు అది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి కరెక్ట్గా అడిగిన సర్టిఫికెట్స్ అన్నీ కాపీస్ పంపించండి. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఒఫీషియల్ వెబ్సైట్ లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేసి కావాల్సిన సర్టిఫికెట్స్ ప్లస్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా చదివిన తర్వాతే అప్లై చేయండి. అండ్ ఇక్కడ మీరు పంపాల్సిన అడ్రస్ ద రిజిస్ట్రార్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సర్వే నంబర్ 4/4 ITI రోడ్ విజయవాడ ఏపీ 520008. ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా 1,000 rupees జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 500 rupees. ఇది ఆన్లైన్ త్రూ SBI కలెక్ట్ పే చేయాల్సి ఉంటుంది. అది పే చేసి అండ్ అప్లికేషన్ ఫామ్ పంపడానికి 16th August లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు పంపించండి. మీరు మీ అప్లికేషన్ మీ స్కాన్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి కూడా పంపచ్చు. రిక్రూట్మెంట్ @sbav.ac.inకి 16th August లోపు పంపించండి. ఇది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లోని నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువగా పోస్ట్కి అప్లై చేసుకుంటే సెపరేట్ అప్లికేషన్ ఫీ కూడా పంపించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.